నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి సీఎం జగన్పై జరిగిన హత్యాయాత్ర ఘటనను సాక్షి ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ పత్రికలు ప్రధానంగా ప్రచురించాయి అడుగడుగున నేరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి జగన్పై దాడి చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు కృష్ణా తీరాన విజయవాడలో జరిగిన పద్నాలుగో రోజు బస్సు యాత్రకు జన ప్రవాహం పోటెత్తింది వారిద్దరిది అసూయ ద్వేషం అంటూ షర్మిలా సునీతలపై రాజశేఖర రెడ్డి సోదరి విమలమ్మ మండిపడ్డారు అంకుశమై నిలుస్తాం అంటూ చేవెళ్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సాక్షి తెలంగాణ ఏషంలో ప్రధానంగా ప్రచురించారు రేపు నారాయణపేట సభతో సీఎం రేవంత్ ప్రచారం మొదలుగానుంది అక్క కమలం కార్యాచరణ జోరు అంటూ మరో స్టోరీ ఇచ్చారు ఇక ఈనాడు పత్రిక చూస్తే యథాప్రకారం ఏపీ విషయంలో పలు అబద్ధపు వార్తల్ని పరిశ్రమలను అడ్డుకునే వార్తల్ని ప్రచురించింది అయితే జ జగన్పై జరిగిన దాడి వార్త యొక్క ప్రాముఖ్యతను మాత్రం తగ్గించే ప్రయత్నం చేసింది ఈ తెలంగాణ విషయంలో లోక్సభ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతున్నట్లు మాటల మంత్రం ఓట్ల తంత్రం కథనాన్ని ఇచ్చారు కాంగ్రె తెలంగాణలో మిగతా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ఇవాళ జరగవచ్చు భాజపాది ఐపీఎల్ కప్ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించారు మార్పు ఆరంభం చేవెళ్ల జనసంద్రం కాంగ్రెస్ కర్కసం బీఆర్ఎస్ అంకుశం అంటూ నమస్తే తెలంగాణ పత్రిక బ్యానర్గా ఇచ్చింది రమణ లోడెత్తడం లేదురా ధాన్యం కొనుగోళ్లు సరిగా సాగడం లేదని మరో వార్తను మొదటి పేదీలో ఇచ్చారు తెలంగాణలో బీజేపీకి రెండు సీట్లు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారని వెలుగులో వార్తనిచ్చారు బీజేపీకి ఓటేస్తే పిచ్చి లేచిపోతాం ఆ పార్టీని వదిలి నేలకేసి గుద్దాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు దళిత బంధు ఇవ్వకుంటే ధర్నా చేస్తానని కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యలను ఆంధ్రప్రభ బ్యానర్గా ఇచ్చింది ఎర్రజెండాల దారేటు సిపిఐ సిపిఎం మరో చెరోదారిలో ఉన్నాయి ఆ మూడే కీలకం తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులపై ఇంకా కసరత్తు సాగుతోందంటూ వార్త దినపత్రిక స్టోరీ ఇచ్చింది మెగాపై అవినీతికి మొప్పులు కమ్ముకున్నాయంటూ సీబీఐ కేసు నమోదైందంటూ వార్తనిచ్చారు అగ్నివీర్ రిక్రూట్మెంట్ స్కీమ్ స్వస్తి చెబుతామని రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారని రకన్ క్రానికల్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల విరాళంపై కలవకుంట్ల కవితను సిబిఐ ప్రశ్నించింది ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి నౌకలో పదిహేడు మంది భారతీయులు ఉన్నారు ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇజ్రాయెల్లోని భారతీయులు భయాందోళనతో ఉన్నారని హిందూ రాసింది తాను ఇంకా ప్రత్యేక రాజకీయాలు మొదలుపెట్టలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈఎంఏ ఎంఈఎల్ లంచం కేసులో బీజేపీ అగ్ర విరాళదాతను సిబిఐ పట్టుకున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో సీఏ అంశాన్ని చివరి గంటలో తొలగించారంటూ కథనాన్నిచ్చారు పదిహేడు మంది భారతీయులు ఉన్న ఇజ్రాయెల్ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగవచ్చు ఇవి ప్రధానంగా పత్రిక వచ్చిన వార్తా విశేషాలు వాటికి సంబంధించిన విశ్లేషణ ఇక